విద్యాపురంలో కూడా మంచిగా చదువుకున్నా ఎక్కడో భువనేశ్వరం లేకపోతే చెన్నయో కర్ణాటక లేకపోతే ఢిల్లీయో గుజరాత్ ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. కానీ మన తెలివితేటలు మన కష్టంతో మన జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవాలనంటే ఉద్యోగాలు ఎక్కడికే వచ్చేటటువంటి పరిస్థితి రావాలి. దానికి నాంది పలుకుతున్నాం. ఇండస్ట్రీస్ ఇక్కడికే తీసుకొని వస్తామని ఈ సభ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. వాటితో పాటు అచ్చెన్నాయుడు గారు కూడా పట్టుదలతో ఆయన ప్రాంతంలో పోర్టు గురించి ఆయన కూడా అడుగులు ముందుకేస్తూ చేస్తున్నారు. ఆ పోర్టు గాని మనం పూర్తి చేసుకోగలిగితే మన ప్రాంతంలో చాలా మంది ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే పోర్టుల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారో వాళ్ళు మరి ఎక్కడికి వెళ్లకుండా మన టెక్కలి ప్రాంతంలోనే చక్కగా ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అది కూడా త్వరితగతిన పోర్టులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే నా శాఖ ఎయిర్ పోర్టుల తాలూకా శాఖ భోగాపురంలో ఎయిర్ పోర్టులు కూడా మనం నిర్మించుకుంటే మన జిల్లాయే కాదు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రాంతంగా భోగాపురం మారుతుందనే ఆలోచనతో అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలని దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కానీ అంతటితో తృప్తి లేదు. విమానయాన శాఖగా మంత్రిగా శ్రీకాకుళం నుంచి ఉండి ఇక్కడ ఎయిర్పోర్ట్ లేకపోతే ఎలా అన్నటువంటి ఆలోచన తరచు కూడా వస్తుంటుంది. అందుకని మన కలెక్టర్ గారికి కూడా చెప్పాం, చిన్నాన్న గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం, మన ప్రాంతంలోనే మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలి, ఈ అవకాశం ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కూడా శ్రీకాకుళంకి రాదని వెంటనే భూమి కూడా చూడమని కూడా చెప్పాం. ఆ భూమి టెక్కలి పలాస ఇచ్చాపురం ఎక్కడ అవకాశం ఉంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ మన ప్రాంతంలోనే నిర్మించి ఈ 5 సంవత్సరాల్లో ఒక ఫ్లైట్ దింపి మళ్ళీ తీసుకొని వెళ్ళాలనేది నా ఆలోచన. అది ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది ఏమో కేవలం షోయింగ్ కాదు, ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, ఒక ఎయిర్పోర్ట్ వస్తే దాని చుట్టూ కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇన్ని కారణాలతో ఒక ఎయిర్పోర్ట్ని కానీ మనం సృష్టించగలిగితే దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలా ఎప్పటి నుంచో ఈరోజు చాలా మంది సమస్యలు చెప్పారు. తిరుపతిలో వాడేటటువంటి నెయ్యి 50 సంవత్సరాలుగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా దేవుడి కోసం చేస్తున్నటువంటిది కదా, మేము కూడా స్పెషల్ గా తయారు చేసి మాకు లాభాలు లేకుండా మాకు ఎంత అయితే తయారు చేయడానికి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకే తిరుమలకి ఇస్తామని చెప్పి 50 సంవత్సరాలుగా నందిని డైరీ అని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. 50 సంవత్సరాలంటే ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ముఖ్యమంత్రులు మారారు, కానీ ఏ ఒక్కరు కూడా డైరీని మార్చలేదు. ఎందుకంటే చక్కగా చేస్తున్నారని. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డైరీని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చాపురంలో కూడా మంచిగా చదువుకున్నా ఎక్కడో భువనేశ్వరం లేకపోతే చెన్నయో కర్ణాటక లేకపోతే ఢిల్లీయో గుజరాత్ ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. కానీ మన తెలివితేటలు మన కష్టంతో మన జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవాలనంటే ఉద్యోగాలు ఎక్కడికే వచ్చేటటువంటి పరిస్థితి రావాలి. దానికి నాంది పలుకుతున్నాం. ఇండస్ట్రీస్ ఇక్కడికే తీసుకొని వస్తామని ఈ సభ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. వాటితో పాటు అచ్చెన్నాయుడు గారు కూడా పట్టుదలతో ఆయన ప్రాంతంలో పోర్టు గురించి ఆయన కూడా అడుగులు ముందుకేస్తూ చేస్తున్నారు. ఆ పోర్టు గాని మనం పూర్తి చేసుకోగలిగితే మన ప్రాంతంలో చాలా మంది ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే పోర్టుల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారో వాళ్ళు మరి ఎక్కడికి వెళ్లకుండా మన టెక్కలి ప్రాంతంలోనే చక్కగా ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అది కూడా త్వరితగతిన పోర్టులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే నా శాఖ ఎయిర్ పోర్టుల తాలూకా శాఖ భోగాపురంలో ఎయిర్ పోర్టులు కూడా మనం నిర్మించుకుంటే మన జిల్లాయే కాదు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రాంతంగా భోగాపురం మారుతుందనే ఆలోచనతో అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలని దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కానీ అంతటితో తృప్తి లేదు. విమానయాన శాఖగా మంత్రిగా శ్రీకాకుళం నుంచి ఉండి ఇక్కడ ఎయిర్పోర్ట్ లేకపోతే ఎలా అన్నటువంటి ఆలోచన తరచు కూడా వస్తుంటుంది. అందుకని మన కలెక్టర్ గారికి కూడా చెప్పాం, చిన్నాన్న గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం, మన ప్రాంతంలోనే మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలి, ఈ అవకాశం ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కూడా శ్రీకాకుళంకి రాదని వెంటనే భూమి కూడా చూడమని కూడా చెప్పాం. ఆ భూమి టెక్కలి పలాస ఇచ్చాపురం ఎక్కడ అవకాశం ఉంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ మన ప్రాంతంలోనే నిర్మించి ఈ 5 సంవత్సరాల్లో ఒక ఫ్లైట్ దింపి మళ్ళీ తీసుకొని వెళ్ళాలనేది నా ఆలోచన.
అది ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది ఏమో కేవలం షోయింగ్ కాదు. ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. ఒక ఎయిర్పోర్ట్ వస్తే దాని చుట్టూ కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇన్ని కారణాలతో ఒక ఎయిర్పోర్ట్ని కానీ మనం సృష్టించగలిగితే దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలా ఎప్పటి నుంచో ఈరోజు చాలా మంది సమస్యలు చెప్పారు. తిరుపతిలో వాడేటటువంటి నెయ్యి 50 సంవత్సరాలుగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా దేవుడి కోసం చేస్తున్నటువంటిది కదా, మేము కూడా స్పెషల్ గా తయారు చేసి మాకు లాభాలు లేకుండా మాకు ఎంత అయితే తయారు చేయడానికి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకే తిరుమలకి ఇస్తామని చెప్పి 50 సంవత్సరాలుగా నందిని డైరీ అని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. 50 సంవత్సరాలంటే ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ముఖ్యమంత్రులు మారారు, కానీ ఏ ఒక్కరు కూడా డైరీని మార్చలేదు. ఎందుకంటే చక్కగా చేస్తున్నారని. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డైరీని పక్కన పెట్టి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చారు.